ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి. అరే మన ఊర్లో ఎలక్షన్ లో పోటీ చేసి సర్పంచ్ గా గెలుద్దాం అనుకుంటున్నాను రా. సూపర్ అండి, ఇంతకీ మన గుర్త అంటే మన గుర్తా? అది ఓపెన్ చేయి. Yes, మీ అమూల్యమైన ఓటు నా పెదాలపై వేసి మీ పెదాలను పవిత్రంగా ఉంచుతా. నువ్వు సూపర్ రా. సరే గానీ పెదాలని ఎందుకు పెట్టుకున్నారండి గుర్తు? అసలు మామూలుగా పెదాలు చూస్తే ఏమనిపిస్తుంది? నాకు కొరికేయాలి, తినేయాలి, తినేయాలి, నలిపేయాలి, ఏడేయాలి, తొమ్మిదేయాలి. ఏమీ లేను, నీకే ననిపిస్తే అన్ని నోడికి ఏమనిపిస్తుంది? పెదాలు చూడగానే గుద్దో గుద్దో. సర్పంచ్ అయిపోయిన తర్వాత కొద్దిగా మందు రేట్లు తగ్గించండి. ఎందుకురా? నాన్నగారు బాగా తాగుతున్నారు, రేట్లు ఎక్కువైపోయాయి. ఇగో పాంప్లెట్ పంచి ఊరి సార్, నేను పంచుతాను గానీ ఇది పంచండి మీరు. ఈ పాంప్లెట్ ఏంట్రా? అంటే నేను కూడా ఎలక్షన్ లో పోటీ చేస్తుండీ, ఇండిపెండెంట్ గా. నువ్వే అన్ని పనులకి వేరే డిపెండ్ అవుతావు, నువ్వు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నావా? సర్లే, ఎందుకు నీ గుర్తేంటో చూపిస్తా. జిమ్మా తిరుగుద్ది. నడుము గుర్తు పెట్టుకున్నావేంట్రా? కాదండి, ఇప్పుడు మీకు పెదాలు అందుతాయి కాబట్టి పెదాలు గుర్తు పెట్టుకున్నారు, నాకు నడుము అందుతుంది కాబట్టి. ఇది ఎందుకు? అబ్బాయిలదా అమ్మాయిల నడుమా? చెట్టుడికే తెలుసు, చెట్టుడికే తెలుసు. సరే పంచాయతీ అందా, ఊర్లోకి వెళ్ళి ఓట్లు అడుక్కుందాం. నీ పార్టీకి నువ్వు అడుగు, నా పార్టీకి అడుగుతాను. కుర్చీని అందరికి నమస్కారం. నమస్కారం. అరే పైమా, నేను పోటీ చేస్తున్న ఎలక్షన్ లో నాకు కొంచెం ఓటు వేసి పెట్టు. నేను కూడా పోటీ చేస్తున్నా అన్న, నాకు కూడా నువ్వు ఓటేసి పెట్టు. సరే నీ పార్టీ గుర్తు ఏంటి చూపిస్తా? నా గుర్తు పిడక, నేనేం చేసినా దొరక దొరక. సరే నీ గుర్తు ఏందన్న? నా గుర్తు పెదాలు. పెదాల గుర్తు మీద ఓటేస్తే మీ పెదాలని పవిత్రంగా ఉంచుతా. వేయకపోతే? వేయకపోతే అది అపవిత్రం చేసావా? అంటే అలాగేం కాదు. మరి నేను వెయ్యాను, అది అపవిత్రం చేయి, అపవిత్రం చేయి. అవసరమైతే నా పెదాలు కోసుకుంటాం తప్ప నీ పెదాలు అపవిత్రం చేయను. అసలు ఇప్పుడు పెదాలు అంటే పెదాలు కోసుకుంటా అంటున్నావు. నా వద్దులే, నా వద్దులే. మీ ఓటు నాకే వేయాలి. నా ఓటు మీకేస్తా, మీ ఓటు నాకే వేయాలి. ఎందుకురా? నేను కూడా ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడ్డాను రా. బండి నడవాలంటే డ్రైవర్ ఉండాలి, మనం గెలవాలంటే డ్రైవర్ ఉండాలి. ఎవరు నువ్వు? ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు శాంతి. ఇగో నా పార్టీకి నువ్వు ఓటేసి గెలిపించాలి, ఓకేనా? చూడు రాంప్రసాద్ గారు, నేను కూడా ఇండిపెండెంట్ గా నిలబడ్డాను. నా ఓటు మీకేస్తా, మీ ఓటు నాకు కూడా వేయండి. నువ్వు కూడా నిలబడ్డావా? నేను కూడా నిలబడ్డా. ఎందుకు? నీ గుర్తు ఏంటి? నా గుర్తు వచ్చేసి బెలూన్ గుర్తు. బెలూనా? యాక్చువల్లీ వేరేది అడిగా, దీంతో అడ్జస్ట్ చేసుకోమన్నారు. ఎవరైనా గాని నాకు ఓటేయకపోతే రాత్రి మీ ఇంటికి వస్తా. నేను ఓటేసి గెలిపిస్తా. ఓటేసినా వస్తుంది అది, ఓటేసినా వస్తుంది అది. యాదమరాజ్, ఇగో మా పార్టీని గెలిపించండి, ఓకేనా? ప్లీజ్. నేను నీకు ఓటు వేయాలంటే నువ్వు నాకు ఓటు వేయాలి. నీకేమైందిరా? నేను గిట్ట ఇండిపెండెంట్ గా నించున్నా. నీ గుర్తేంటో? ముళంకాడ ఆటగాడు, మా వాళ్ళ ఆటగాడు కాదు. ఎందుకు నీకు ఎలక్షన్ గురించి తెలుసు? ఎందుకు నీకు తెలుసా? నావిగేషన్ వేయాలిగా. నావిగేషన్ కాదు రా, అది నామినేషన్. నరేష్ ఏంట్రా, మనం నించుంటే మనతో పాటు మొత్తం అందరూ ఇండిపెండెంట్ నించున్నారు, ఏం చేయాలి అర్థం అవ్వట్లేదు నాకు. అసలు ఇల్లే ఇలా ఉన్నారంటే అసలు ఊరంతా ఎలా ఉన్నారు? అసలు ఒకసారి వాళ్ళని కూడా పిలిపిద్దాం. పద పద ఊళ్ళకి వెళ్దాం. నరేష్
నవీన్ భయ్య అనా కొంచెం నాకు ఓటేసి గెలిపించినాను. నేను నీకేసా ఓకే, నువ్వు నాకేయాలా. నువ్వు కూడా ఎలక్షన్ లో yes ఇండిపెండెంట్ అభ్యర్థిగా నేను నిలబడ్డాను. నీ గుర్తేంటి? దువ్వెన గుర్తు. దువ్వెన ఎందుకు ఇచ్చారు నీకు? అంటే ఏది లేదో అది ఇవ్వమని చెప్పాను. నా దగ్గర జుట్టు లేదు కాబట్టి దువ్వెన ఇచ్చారు. మరి అలాగైతే నరేష్ గారికి వేరేది ఇవ్వాలి. అరే నాగి కొంచెం నాకు ఎలక్షన్ లో ఓటేసి గెలిపించినాను. మనం నిలబడ్డా. నువ్వు ఇండిపెండెంట్ మంచం గుర్తు, అందరూ మంచం మీదే కొట్టాలి. ఎవరు సన్ని గారు గో మీరు నన్ను గెలిపించాలి ఓటేసి. నేను గెలిపిస్తా కానీ నువ్వు కూడా నాకు ఓటు వేయాలరా. నీకెందుకు ఓటు? గో అరే నాకు ఎందుకు ఇచ్చారంటే ఇది ఇస్త్రీ పెట్టు గుర్తుకే ఓటాడు. అదే రాని మొహమ్మద్ మొదలు తెలుసుకోవడానికి ఇస్త్రీ. మీరు కూడా కొంచెం నాకు ఓటేసి గెలిపిస్తే నేను కూడా నిలబడ్డాను ఇండిపెండెంట్ గా. పెట్టే తలం గుర్తుకే మీ ఓటాయి, అది ఇచ్చారేంట్రా నీకు? నా గుర్తు ఇదే కదా అందుకని. రామప్రసాద్ గారు yes మీరు ఎలా అయినా నన్ను గెలిపించాలి, మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తా అన్నా. గెలిపిద్దామన్నా గెలిపిద్దామన్నా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాడంట అన్నాను. మావోడివి అన్నా మావోడివి అన్నా ప్లీజ్ అన్నా. ఆడు సాల్వ్ చేస్తా నా ప్రాబ్లం, నీ ప్రాబ్లం ఎవ్వరు సాల్వ్ చేయలేడు. ఇందాక నుంచి అందరితో మాట్లాడుతున్నా, నాతో మాట్లాడవా? చూడు నాకు కూడా ఓటేయాలి. గుర్తండి కరివేపాకు. అందుకని పట్టించుకోవట్లేదు, అందుకని పట్టించుకోవట్లేదు. నేను కూడా అభ్యర్థిగా నిల్చున్నాను. మల్లెపూ గుర్తుకే మన ఓట. మల్లెపూ పెట్టావేంట్రా? రోజు పొద్దున్నే అలా దేవుడి పటాలకి పూజ చేస్తూ ఎంత బాగుంటది. మేము మల్లెపూలు అలా వాడమే, మేము మల్లెపూలు అలా వాడమే. ఎంత అందంగా ఉంది ఇవాళ. ఇంతకీ మన గుర్తు ఏంట్రా? గంట గుర్తు. బాయ్రా. ఎందుకు గంట అంటే మన వల్ల ఎక్కడ వద్దాం. ఇగో ఊరికి పెద్ద నేను, నన్నే గెలిపించండి ఓటేసి. ఊర్లో ఉన్నవి 1000 ఓట్లు, ఇలా గొడవపడితే మొత్తం ఓట్లని చీలుకుపోతాయి. అలాగొద్దు. మరేం చేద్దాం? ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటది. శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రామ్ ఉంది, వాళ్ళు బిల్లు చెప్తారు. అలా శ్రీదేవి డ్రామా కంపెనీ ఎన్టీఆర్ ప్రభాస్. అవునా? వాళ్ళు ఎందుకు మమ్మల్ని పిలుస్తారు? అందుకని మేమే పిలిచాం, చెప్పండి. సరే గానీ అమ్మా, ఆవిడ దగ్గర అర్జెంట్గా ఒక 1000 రూపాయలు తీసుకోండి. దేనికిరా? మీ మిగిలిపోయిన గుట్టతో ఆవిడ బట్టలు కుట్టించుకుంది కదా. ఒకసారి జడ ముందుకేయండి అమ్మా. ఏం జడమ్మా ఇది? వాళ్ళ జడ. వాళ్ళ జడ వీళ్ళ జడ మనకెందుకమ్మా, మన జడ ఉంటే బెటర్ కదా. పడుకోరు అవన్నీ కాదు మేడం, నేను మా ఊర్లో ఎలక్షన్ లో పోటీ చేస్తున్నాను. ఇండిపెండెంట్ గా నించున్నాను. అలా నువ్వు నిలబడేదంటే మేము కూడా నిలబడ్డాం మేడం. ఊర్లో ప్రతి ఒక్కరు ఇండిపెండెంట్ గా నించున్నారు, ఏం చేయాలి అర్థం అవ్వట్లేదు. మాకు కావాలి ఓట్లు, మాకు కావాలి ఓట్లు అని అంటున్నాం. ఇప్పుడు నాకు అర్థమైంది రష్మి, వీళ్ళ అందరి చేత ఒక్కొక్క పర్ఫార్మెన్స్ ఇప్పించండి. అందులో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరైతే ఇస్తారో ఆ ఒక్కరే నిలబడతారు, మిగతా వాళ్ళు అందరూ సహకరించాలి. ఓకేనా? మరి ఆ ఒక్కరు ఎవరో తెలియాలంటే నేను అక్కడ, నేను ఇక్కడ. మిమ్మల్ని మీ ఊరు వాళ్ళందరినీ దారిలో పెట్టి కరెక్ట్ గా సక్రమంగా ఆ ఎలక్షన్ లో ఎవరు నుంచుంటారో శ్రీదేవి డ్రామా కంపెనీ డిసైడ్ చేస్తుంది. ఓకేనా? మరి ఇంద్రజ గారు ఇక్కడ ఏం జరుగుతుంది? శ్రీదేవి డ్రామా కంపెనీ. అందరూ కలిసి నామినేషన్ చేశారు, ఎలక్షన్ క్యాంపెయిన్ జరుగుతుంది. మరి ఎలక్షన్ అనగానే మేడం ప్రచారం ఉంటది. మరి ప్రచారంకి ఎంతో మంది సెలబ్రిటీలు బయటికి వెళ్తారు, క్యాంపెయినింగ్ చేస్తారు. మరి ఇంత మంది క్యాండిడేట్స్ ఉన్నప్పుడు వీళ్ళు కూడా మేము ప్రచారం చేయాలి కదా. అయితే మనకు ఒక స్టార్ క్యాంపెయినర్ కావాలి కదా. ప్లీజ్ వెల్కమ్ సుధీర్ బాబు గారు. Na 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 na
వెల్కమ్ సుధీర్ బాబు గారు. థాంక్యూ సో మచ్. సో హరోమ్ హరా సినిమా తో పాటు మీ నామినేషన్స్ కూడా ప్రచారం చేయడానికి వచ్చారు. మీ సినిమా ఒక యాక్షన్ డ్రామా, సో ఫ్యూ వర్డ్స్ అబౌట్ ది ఫిల్మ్ అండ్ అబౌట్ యు. ఇట్స్ నెవర్ బిఫోర్ తెలుగు సినిమాలో ఒక వెపన్స్ మీద ఇంత లార్జ్ స్కేల్ లో ఒక ఫిల్మ్ రావడం, అదే యుఎస్పి అని చెప్పి అనుకుని మేము ఈ సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. అంటే నేను ఏ కమర్షియల్ సినిమా చూసినా సరే ఐ జస్ట్ వాంట్ ద హీరో టు రైజ్ ఫ్రమ్ ద స్టోరీ. సో అలాంటి ఒక స్క్రిప్ట్ ఇది, అండ్ ఐమ్ హ్యాపీ దట్ పీపుల్ హవ్ లైక్ ద ఫిల్మ్. థాంక్స్. థాంక్ యూ సో మచ్ సుధీర్ బాబు గారు. మరి ఓవర్ టు మా జడ్జ్ గారు. హాయ్ సుధీర్ బాబు గారు. హలో అండి. ఐ హోప్ అండ్ ఐ రియల్లీ విష్ ఆ ఒక ఫామ్ లో కూడా మిమ్మల్ని చూసి మిమ్మల్ని ఎంతగానో ఆదరిస్తారని నేను నమ్ముతున్నాను. శ్రీదేవి డ్రామా కంపెనీ తరపున ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థాంక్ యూ సో మచ్. సుధీర్ సార్ వచ్చి ధరించి నీతో మాట్లాడాలట, ఇది అడగాలట. చందమ్మ అడగమ్మా. దయ్యం తను ప్రేమకాల చిత్రం. నేను చాలా మాట్లాడి అంటే ఒక దయ్యం ఉన్నప్పుడు ఇంకో దయ్యం రాదమ్మా. ఎక్కడ నేను బుక్ అయ్యారు అనిపిస్తుంది. నేను మిమ్మల్ని అనలేదు, మీరే ఫీల్ అయిపోయారు, మీరే ఫీల్ అయిపోయారు. మీరు నన్ను స్పాట్ లో పెట్టారు కదా. సరే ఇప్పుడు మీకు టాస్క్, ఎటు వెళ్ళి కూర్చుంటారు సార్? ప్లీజ్ సార్ ఇటు రండి సార్. ఎటు సార్? రండి సార్. రష్మి గారు ఎటు? రష్మి గారు ఎప్పుడు అక్కడే ఉంటారు, మీరు రండి సార్ ఇటు. అయ్యో షీ సో క్యూట్ మ్యామ్, ఐ హావ్ టు గో దిస్ సైడ్. సార్ సార్ సార్. అయ్యో సార్ నేను అటు వెళ్ళినా ఓట్ మీకే, డోంట్ వరీ ఓట్ మీకే.